చివరికి ఈ విజన్ లేనటువంటి ఈ పబ్లిసిటీ విజనరీకి, ఈ విజన్ లేని 2020-2047 ఈ పబ్లిసిటీ విజనరీకి ఎంత దిక్కుమాలిన పరిస్థితి ఏంటంటే, నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో ఆర్డీఓ ఆఫీస్ పెట్టండి అని ఒక యువ ముఖ్యమంత్రికి ఉత్తరం రాసుకుని అడుక్కునేటువంటి దిక్కుమాలిన విజన్ ఇది. వేడుకోలేదా మనం? ముఖ్యమంత్రి గారు నీకు ఇవ్వలేదా? ఇది కదా విజన్. ఇది 2047-2020 ప్రచార ఆర్భాటం తప్పితే. ఇవాళ ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. మన చుట్టూ ఉన్న ఆర్తుల పరిస్థితిని చూడలేనటువంటి, మన చుట్టూ ఉన్నటువంటి ఆర్తుల పరిస్థితిని చూడలేనటువంటి పరిస్థితి, చూసినా ఉద్ధరించలేనటువంటి విజన్. ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఎందుకు ఈ విజన్? ఎవరి కోసం? అది విజన్ అవుతుందా? అంధత్వం అవుతుందా? కళ్ళేంతనం అవుతుంది కదా. గుడ్డితనం కాదా అది? ఒక పాలకుడికి అది గుడ్డితనం కాక ఏమవుతుంది? సోషల్ అప్లిఫ్ట్మెంట్, బ్రింగింగ్ సోషల్ ఈక్వాలిటీ, ఏదా విజన్? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాదా? ఏది మన విజన్ వాళ్ళ పట్ల? కేవలం వాళ్ళంటే ఓట్లు, పనిముట్లు. వాళ్ళ చేతుల్లో పనిముట్లు, వాళ్ళ ఓట్లు మనకి, మన సెట్లో వాళ్ళ ఓట్లు. ఇది చంద్రబాబు విజన్. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల చేతిలో పనిముట్లు, వాళ్ళ ఓట్లు ఈయన సెట్లో వేసుకోవాలి. కేవలం కులవృత్తి పనిముట్లే విజన్గా తప్పితే, అరే పేదాభిక్కిని చదివిద్దాం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్ని ఉచితంగా వాళ్ళు ఎంత చదువుకుంటే అంతవరకు చదివిద్దాం, తద్వారా వాళ్ళలో ఆర్థిక పురోభివృద్ధిని తీసుకొద్దాం ఆ కులాల్లో అని చెప్పని, వెనుకబడతానని పోగొడదాం అని చెప్పేటువంటి విజన్ ఏమైంది? 2020లో కానీ 2047లో కానీ ఎక్కడా లేరు కదా. కనీసం స్పృహ లేకపోతే దాన్ని ఏం విజన్ అంటారు చంద్రబాబు నాయుడు గారు? కనీసం ఆ రకమైన స్పృహ, 100% ఫీజు రీఎంబర్స్మెంట్, మందా విజన్? రాజశేఖర్ రెడ్డి గారిది, అవునా కాదా? ఏనాడన్న ఆలోచన వచ్చిందా మనకి? ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆన్ చిల్డ్రన్ అనేటువంటి విజన్ ఎవరిది? నేటి యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మనమేం చేశాం? 2014లో అధికారం కోసం గడ్డి ఖర్చు 143 హామీలు ఇచ్చాం వెనుకబడిన కులాలకి. 143 హామీలు, ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చామా? ఒక్క హామీ నెరవేర్చకపోగా వాళ్ళ ప్రచార ఆర్భాటం. ఫోటోల్లో మాత్రం ఇటుపక్క బీసీ వాడు ఉండాలి, అటుపక్క ఎస్సీ వాడు ఉండాలి, ఇటుపక్క ఎస్టీ వాడు ఉండాలి, ఆ పక్క మైనార్టీ వాడు ఉండాలి, కానీ ఒక్కడికి మాత్రం ఉపయోగం లేదు. ఒక్క బీసీ కుటుంబంలో, ఒక ఎస్సీ కుటుంబంలో, ఒక ఎస్టీ కుటుంబంలో, ఒక మైనార్టీ కుటుంబంలో, ఒక పేదవాడి కుటుంబంలో ఎవడికి ఉపయోగం? ఫోటోకి ప్రచార ఆర్భాటం తప్పితే. 5 ఏళ్లలో ఒక ఎస్టీకి మంత్రి లేదు, 5 ఏళ్లలో ఒక మైనార్టీ వాడికి మంత్రి లేదు. అంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు జాతులు కాదు, వాళ్ళు ఈ రాష్ట్ర పౌరులు కాదు, అధికారాన్ని ఇవ్వటానికి మనసు రాదు. ఇది మన విజన్, పొలిటికల్ విజన్. ఏంటి పొలిటికల్ విజన్? ఏముంది? ఏమైంది? ఎన్నికల్లో ఓడిపోయి అధికారం పోగానే అధికారం పారిపోయి నీకు ఈ రాష్ట్రం పట్ల ఏం విజన్ ఉంది? ఏంటి అది? ఏం విజన్? విజన్ అది చెప్పండి. అధికారం పోగానే హైదరాబాద్ పారిపోయి దాక్కుంటాం కదా, హైదరాబాద్ పారిపోయేవాడికి ఈ రాష్ట్రం పట్ల నీకేం బంధం ఉంది? ఈ రాష్ట్రంతో ఏం బంధం ఉంది? ఏం ప్రేమానుమానం ఉంది? ఈ రాష్ట్రం పట్ల ప్రేమ లేదు, బంధం లేదు, అధికారం ఉంటే మాత్రం ఇక్కడ నివాసం, అధికారం ఊడితే ప్రవాసం. ఇది చంద్రబాబు విజన్. ఏంటయ్యా చంద్రబాబు విజన్? అధికారం ఉంటే ఇక్కడ నివాసం, అధికారం పోతే ప్రవాసం. కొల్లేట్లో పక్షులకి, పులికాట్లో పక్షులకి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి తేడా ఏముంది అసలు? కొల్లేరులో వచ్చేటువంటి సీజన్ సీజన్కి వచ్చే పక్షులకి, పులికాట్ సరస్సులో సీజన్ సీజన్కి వచ్చేటువంటి విదేశీ పక్షులకి, ఇక్కడ విదేశీ పక్షులే, అక్కడ విదేశీ పక్షులే, ఇది విదేశీ పక్షులకి, ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉన్నప్పుడు వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి చెప్పండి?
ఏం తేడా ఉంది? ఏమి తేడా లేదు. విజన్ 24 డాక్యుమెంట్ 2024 ఎలక్షన్ డాక్యుమెంట్, విజన్ 24 విజన్ 2047 డాక్యుమెంట్ అనేది విజన్ 24 ఎలక్షన్ డాక్యుమెంట్ తప్పితే ఎన్నికలకు ఎరా, ఎన్నికలకు ఎరా చేపన పట్టుకుంటాకి ఎరేసినట్టుగా ప్రజల ఓట్లు పట్టుకుంటాకి ఇటువంటి ఎరతో బయలుదేరేవాడు ఈ చంద్రబాబు నాయుడు తప్పితే. భాగవతంలో చెప్తారు మనకి పోతన అనేటువంటి ఒక మహారాక్షసి అందమైన స్త్రీ వేషంలో కృష్ణుడికి తనుబాలు ఇచ్చి చంపేద్దాం అని చెప్పి వస్తుంది. పని కానిద్దామని వస్తే చిన్ని కృష్ణుడు నవ్వుతూ తన పని తను కానిస్తాడు. 75 ఏళ్ల చంద్రబాబు కూడా ప్రాజెక్టులని, ప్రాజెక్టుల పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని, విజన్ 2047 అని చెప్పినటువంటి ముసలి పోతనలాగా ఇవాళ వచ్చాడు ఆయన. చిన్ని కృష్ణుడు లాగానే ప్రజలు కూడా వారి పని ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో పని పూర్తి చేస్తారు. ముసలి పోతన వేషంలో ప్రజల ముందుకు వచ్చినా, ముసలి పోతన వేషంలో చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చినా, శకటాసురుడిలాగా జగన్ మీదకు వచ్చినా తగిన శాస్త్రి మాత్రం ఖాయం అనేది చంద్రబాబు నాయుడికి హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ ప్రజలు మనకు 5 ఏళ్లకు అధికారం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మనకు 5 ఏళ్లకు మాత్రమే అధికారం ఇస్తారు. ఇచ్చిన 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్ని నెరవేర్చామనేదే నాయకుడి యొక్క విజన్గా ఉండాలి తప్పితే ఇట్లాంటి తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు విజన్లు, మోసపూరిత మాటలు, మాయ మాటలు, మాయ విజన్లు, చిలక జోష్యాలు, కాలజ్ఞానాలు 2047లు కాదనేది 75 సంవత్సరాల పెద్ద వయస్కుడైనటువంటి 14 ఏళ్ల ముఖ్యమంత్రి చేసి, 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడు చేసి, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుని తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది ధర్మం కాదయ్యా. నీకు 10 ఏళ్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని ఈ రకంగా నైవంచనతో మోసం చేయటం ధర్మం కాదని హెచ్చరిక చేస్తున్నాం, హితో పలుకుతున్నాం.